కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే కుశలమా కుశలమేనా ఈ పాట విన్న తర్వాత పాటెట్ట విన్నారు కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం చాలామంది ఏంటంటే మేము అందగాళ్ళము మేము అందగాళ్ళము మే అందగాళ్ళము మాకంటే అందగాళ్ళు లేరు అని చెప్పి ఒక ఊరి ఊరికే పొద్దుగోగులు అద్దంలో మొహం చూసుకుని మురిచిపోతుంటారు బాబా బా ఎంత అందంగా ఉన్నారా ఎంత అందంగా ఉన్నారా ఎంత గ్లామరస్గా ఉన్నారా అనుకుని అటువంటి వాళ్ళు ఒకసారి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి మీ ఆధార్ కార్డులో ఉన్న మీ యొక్క ఫోటో చూడండి ఒకసారి మీరెంత అందంగా ఉన్నారో మీకు తెలుసుద్ది మీరు మురిసిపోవటం కాదు మీ ఆధార్ కార్డులో మీ యొక్క ఫోటోని ఒకసారి చూసుకుంటే మీరెంత అందంగా ఉన్నారో మీకు తెలిసిపోద్ది ఇంకోటి ఏంటంటే శుతి దెబ్బ తగలేనిదే శిలా శిల్పం కాదు సుత్తి దెబ్బ తగలేనిదే శిల శిల్పం కాదు భూమి దున్ననిదే పంట పండలేదు భూమి దునితేనే కదా పంట పండేది పైనుంచి వర్షం పడంగానే కానీ ఊరికే అట్టట విత్తనాలు చల్లితే మొలకోవు కదా ఆ విధంగా ఏంటంటే ఏదో ఎక్కడ ఎప్పుడైనా ఎప్పుడైనా కష్టపడినది కష్టపడనిది కష్టాలు వస్తాయి కష్టాలు పడింది జీవితం అంటే ఏందో తెలియదు కష్టాలు పడాలి కష్టాలు పడితేనే జీవితం అంటే ఏంది జీవితం ఇల్లువెక్క ఏంది ఇంకోటి ఏంటంటే నీ ఉద్యోగము నీ హోదా నీ అధికారం నీ ధనం నీ యొక్క పలుకుపడి కొంతకాలమే ఉంటాయి శాశ్వతంగా ఇవన్నీ ఉద్యోగం కానీ హోదా కానీ అధికారం కానీ ధనం పలుకుపడి అంతకాలమే ఉంటాయి మన శరీరం కూడా మన మాట విన్న రోజు కూడా వస్తుంది నీ యొక్క శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది జాగ్రత్త స్వమి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త స్వమి నమ్మించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బతికే వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు నమ్మించే వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు దొంగ మాటలు చెప్పి కొంతమంది నమ్మిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఉన్నంతకాలము నిజాయితీగా బతికే వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు ముఖానికి రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు వీళ్ళెవరా ఎవరా వీళ్ళ క్యారెక్టర్ ఏందాయా ఎవరు వీళ్ళు అని చెప్పి మనం గుర్తించవచ్చు కానీ మనసుకు రంగు వేసుకుని నటించే వాళ్ళని మటుకి నాటకాలు ఆడే వారిని మట్టికి ఎప్పుడూ గుర్తించడం కష్టం అది మట్టికి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి నమ్మించే మోసగాళ్ళు చాలామంది ఉంటారు చెంచా అంటే స్పూన్ ఏ గిన్నెలో ఉన్నా కూడా ఆ గిన్నెని ఖాళీ చేస్తుంది ఏమున్నా కూడా చెంచా చూసి మిఠాయి ఉన్నా ఇంకోటి వేసుకున్నా ఇంకోటి వేసుకున్నా పాయసం ఉన్నా ఏమున్నా ఒక కప్పులో చెంచా పెట్టే అనుకోండి మొత్తం ఖాళీ చేసి పారుద్ది అంతే కదా చెంచా తోటి మొత్తం తినేస్తాం అందుకే చెంచాగాళ్ళతో జర జాగ్రత్త భయ్య జర జాగ్రత్తగా ఉండాల చిరునవ్వు చాలా వరకు సమస్యల్ని రాకుండా చేస్తుంది చిరునవ్వు అనేది చాలా వరకు సమస్యల్ని రాకుండా చేస్తుంది మౌనం అనేది అసలు సమస్యల్ని రాకుండా చేస్తుంది వాడు ఒకటి అన్నాడు ఒకటి అన్నాడు అయ్యా నేను వాడన్నాడు అన్నాడు చెప్పి చాడి చాడి చెప్పి తగాదలు పెట్టి బ్యాచ్ ఒకటి ఉంటుంది అటువంటి వాళ్ళు వచ్చి చెప్పినా కూడా మనం విని విన్నట్టు మౌనంగా ఉన్నానుకోండి తగాదాలు రావు గోళ ఉండదు రచ్చా ఉండదు ప్రశాంతం ఉంటుంది అసలు సమస్యలు రాకుండా చేస్తుంది మౌనం అనేది అందుకని ఏంటంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏదో చెప్తుంటారు అవన్నీ పడుచుకోకూడదు మౌనంగా ఉండాలి మనం ఏంటంటే మౌనమే మనల్ని ఏంటంటే కాపాడుద్ది ఇప్పుడు తోట మాలి ఉన్నాడు అనుకుంటే రోజు నీరు పోసినంత మాత్రాన గబా గబా ఆ చెట్టుకి ఫలాలు వచ్చేస్తాయా రావు కదా దానికి టైం వచ్చినప్పుడే ఆ ఫలాలు అనేది వస్తాయి ఆ విధంగా మనము దుర్మార్గు దుర్మార్గులు బారినప్పుడు దెబ్బతిన్నా కొన్ని మంచి పనులు చేస్తుంటే మనము ఒకరోజు ఆ దేవుడు మనకేందంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు ఉంటారు దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి ఏంటంటే పనే ఉంటుంది ఎవరిని ఏం చేయాలా ఎవరిని నాశనం చేయాలా అనేది ఉంటారు కొంతమంది ఉండకుండా ఉండరు ప్రపంచం కదా అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారండి షేర్ చేస్తారని లైక్ చేస్తారని చెప్పిన మాటలు ఒకసారి శ్రద్ధగా వినండి జాగ్రత్తగా ఉండండి మంచిగా మెలగండి గౌరవంగా బతకండి ద్రోహం చేయవద్దు నమ్మించి ఒకరిని మోసం చేయవద్దు చాడీలు చెప్పవద్దు మీ జేబీ మోటివేషన్ ఇన్ Telugu